తెనాల నుంచి వెళ్లిన ఒక తెలుగు అందాల తార బాలీవుడ్లో తడుక్కుమంది బోల్డ్ పాత్రలకు సరికొత్త పాఠాలు నేర్పి తన సోయగాలతో స్వర్గాన్ని తలపించింది తన మత్ెక్కించే అందాలతో అందరినీ పరవశింపచేసింది నటన నటనకు మించిన అందం అందానికి మించిన అభినయం ఆమె సొంతం ఆమెనే సొగసుల సితార శోభితూళిపాళ్ళ ఈమె తెలుగమ్మాయి అంటే ఎవ్వరూ నమ్మరు అంతలా ఇతర భాషల సినిమాల్లో నటించి గుర్తింపు తెచ్చుకుంది అయితే తెలుగులో మాత్రం ఈ అమ్మడికి అవకాశాలు కరువనే చెప్పాలి ఇక నాగ చైతన్య సమంతకు విడాకులు ఇచ్చిన తర్వాత శోభితతో రిలేషన్షిప్ నడుపుతున్నాడంటూ గత కొంతకాలంగా కొన్ని వార్తలు అయితే చక్కర్లు కొడుతున్నాయి మరి వీరి మధ్య ఎఫ్ఐఆర్ ఎంతవరకు నిజం ఒక సంప్రదాయమైన కుటుంబంలో పుట్టి బోల్డ్ రోల్స్ కి కేర్ ఆఫ్ అడ్రస్ గా మారి కండోమాట్స్ చేయడానికి గల కారణాలేంటి అనుకోకుండా ఇండస్ట్రీలోకి వచ్చి ఇంత మంచి నటిగా ఎలా గుర్తింపు తెచ్చుకుంది అచ్చ తెలుగు అమ్మాయి అయ్యుండి కూడా తెలుగులో శోభితకి అవకాశాలెందుకు రావట్లేదు డాక్టర్ కావాలనుకుని యాక్టర్ ఎలా అయింది శోభిత ధూళిపాళ జీవితంలో అన్ని ఆసక్తికర విషయాలను ఈ వీడియోలో క్లుప్తంగా తెలుసుకుందాం శోభిత ధూళిపాళను చూడగానే అందరూ బాలీవుడ్ హీరోయినని అనుకుంటారు ఈమె మన తెలుగు అమ్మాయిని చాలా తక్కువ మందికే తెలుసు శోభిత మే ముప్పై ఒకటి పంతొమ్మిది వందల తొంభై రెండున వేణుగోపాల్ శాంత కామాక్షి దంపతులకు గుంటూరు జిల్లా తనాలలో జన్మించింది తండ్రి మర్చెంట్ నావీ ఇంజనీర్గా పనిచేసి రిటైర్ అవ్వగా తల్లి టీచర్ గా పనిచేశారు కి సమంత అనే చెల్లెలు కూడా ఉంది సమంత అంటే హీరోయిన్ సమంత అనుకునేరు అనుకునే పేరు కూడా సమంత ధూళిపాళ ఇక తండ్రి ఉద్యోగరీత్యా శోభిత చిన్నతనంలోని కుటుంబం అంతా వైజాగ్కి షిఫ్ట్ అవడంతో తన ప్రాథమిక విద్యాభ్యాసమంతా వైజాగ్ లోని లిటిల్ ఏంజల్స్ స్కూల్లో సాగింది ఇక తర్వాత విశాఖ వ్యాలీ స్కూల్లో తన మాధ్యమిక విద్యాభ్యాసాన్ని పూర్తి చేసి డిగ్రీ చదవటానికి ముంబై వెళ్లి అక్కడ హెచ్ఆర్ కాలేజ్ ఆఫ్ కామర్స్ అండ్ ఎకనామిక్స్ లో డిగ్రీ మాస్టర్స్ వరకు పూర్తి చేసింది శోభిత ఒక సంప్రదాయమైన కుటుంబంలో జన్మించడంతో స్కూల్కి వెళ్లే టైంలోనే కూచిపూడి నేర్చుకుంది ఇక స్కూల్లో ఉన్న టైంలో డాక్టర్ కావాలని అనుకుంటూ ఉండేది ఇక ఆ తర్వాత ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఆర్థిక సలహాదారుగా కావాలనుకుని కామర్స్ అండ్ ఎకనామిక్స్ లో మాస్టర్స్ చేసింది ఎప్పుడూ చదువులోనే ఎక్కువగా ఆసక్తి చూపే శోభిత ఒకసారి తన కాలేజ్ ఫ్రెండ్స్ టైమ్స్ ఆఫ్ ఇండియాలో వచ్చిన మిస్ ఇండియా పోటీల ఆర్టికల్ చదివి నువ్వు చాలా అందంగా ఉంటావు నువ్వెందుకు మిస్ ఇండియాగా పోటీ చేయకూడదు ఒకసారి ట్రై చేసి చూడు అని పదే పదే విసిగించడంతో రెండు వేల పదమూడులో ఫెమినా మిస్ ఇండియా ఎర్త్ పోటీల్లో పాల్గొని సౌత్ టైటిల్ విన్నర్ గా నిలిచింది దాంతో మిస్ ఇండియా పోటీలకు డైరెక్ట్ ఎంట్రీ దొరికినట్లయింది శోభిత్కి అలా అదే ఏడాది జరిగిన మిస్ ఇండియా పోటీల్లో పాల్గొని రన్నర్ అప్ గా నిలిచింది మిస్ స్టైలిష్ హెయిర్ మిస్ ఫ్యాషన్ ఐకాన్ మిస్ టాలెంటన్ దివా టైటిల్స్ కూడా శోభితను వరించాయి ఇక దాంతో ఆమెకు రెండు వేల పద్నాలుగులో కింగ్ ఫిషర్ క్యాలెండర్ లో ఫోటోలకు ఫోజులు ఇచ్చే అవకాశం వచ్చింది ఇక తర్వాత మోడలింగ్ లో అడుగు పెట్టి చిన్న చిన్న యాడ్స్ చేస్తూ మూవీస్ కి ఆడిషన్స్ ఇస్తూ వచ్చింది అయితే ఈమె చేసిన ఒక కండోమ్ యాడ్ ని చూసిన డైరెక్టర్ అనురాగ్ కశ్యప్ అప్పటికే క్యాస్టింగ్ ప్రొడక్షన్ డేటాబేస్ లో శోభిత వివరాలు ఉండడంతో ఆమెను పిలిచి తాను తీబోయే రమన్ రాఘవ్ టూ పాయింట్ ఓ చిత్రానికి ఆడిషన్ చేసి ఆమెకు షిమ్ని అనే పాత్ర ఇచ్చాడు నలభై ఐదు నిమిషాల పాటు ఆడిషన్ ఇచ్చి అందరినీ మెప్పించడంతో ఈ సినిమా చేస్తున్నప్పుడే ఆమెకు చాలా ఆఫర్స్ అయితే వచ్చాయి అయితే ఒక సినిమా కూడా చేయకముందే ఇన్ని ఆఫర్స్ రావడంతో భయపడి ఒక్క పాత్ర ఫోకస్ పెట్టి తన పాత్రకు న్యాయం చేసింది ఇక రెండు వేల పదహారులో రిలీజ్ అయిన రమణ్ రాఘు టూ పాయింట్ ఓ బ్లాక్ బస్టర్ గా నిలవటమే కాక శోభతికి బాలీవుడ్ లో మంచి గుర్తింపు తెచ్చిపెట్టాయి ఆ తర్వాత రెండు వేల పదిహేడులో చెఫ్ కళాఖండి అనే సినిమాలో నటించింది ఈ సినిమాలతో శోభిత నటనకు ఇండస్ట్రీలో మంచి ప్రశంసలు వచ్చాయి దాంతో అడవిశేష్ తాను తీయబోయే గూఢచారి సినిమాలో సమీర పాత్ర కోసం తీసుకున్నాడు అలా ఒక అయ్యుండి కూడా తెలుగులో చాలా ఏళ్లకు అవకాశం దక్కించుకుంది ఇక ఈ సినిమా తెలుగులో ఎలాంటి ఇంపాక్ట్ క్రియేట్ చేసిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు దాంతో శోభిత పేరు సౌత్ లో ఇంకా మార్ము దీంతో పాన్ ఇండియా అవకాశాలు కూడా రావటం స్టార్ట్ అయ్యాయి కురూప్ మేజర్ పొనియన్ సెల్వన్ వన్ పొనియన్ సెల్వన్ టూ లాంటి భారీ ప్రాజెక్ట్స్ లో శోభిత అవకాశాలు దక్కించుకుంది అంతేకాక మేడ్ ఇన్ హెవెన్ బార్డ్ ఆఫ్ బ్లడ్ ది నైట్ మేనేజర్ లాంటి వెబ్ సిరీస్ లో కూడా బోల్డ్ రోల్స్ తో రెచ్చిపోయి చేసింది ఇక ఇప్పుడు మంకీ మ్యాన్ అనే ఇంగ్లీష్ మూవీలో హాలీవుడ్ లో కూడా తన అదృష్టాన్ని పరీక్షించుకుంటోంది శోభిత అయితే తన కెరీర్ స్టార్టింగ్ లో పొట్టి పొట్టి బట్టలేసుకుంటే ఇంట్లో వారు ఒప్పుకోరని ఇంట్లో వారికి తెలియకుండా సినిమాలో నటిస్తున్నానని చెప్పకుండా కాలేజ్ ప్రోగ్రామ్స్ అని చెప్పి షూటింగ్కి వెళ్ళవచ్చారు ఇక స్టార్ అయిన తర్వాత తన ఇంట్లో వాళ్ళకి నేను సినిమాలో చేస్తున్నా అని పేరెంట్స్ తో చెప్పిందట శోభిత ఇక కాలేజీ రోజుల్లో తాను కాలేజ్ క్రికెట్ టీం కెప్టెన్ కి లవ్ లెటర్ రాసేదట అలాగే ఒక కుర్రాడు ఆర్య సినిమాలో హీరోలాగా తన చుట్టూ సైకిల్ వేసుకుని సతాయించేవాడిని రీసెంట్ గా ఇచ్చిన ఇంటర్వ్యూస్ లో చెప్పుకొచ్చింది శోభిత ఇక శోభిత అఫైర్స్ విషయానికి వస్తే ఫ్యాషన్ డిజైనర్ ఫ్యాషన్ బ్రాండ్ హ్యూమన్ కి కో ఫౌండర్ అయిన ప్రణవ్ మిశ్రాతో కొనే పాటు ప్రేమాయణం నడిపిన ఈ భామ ఆ తర్వాత కొన్ని భేదాభిప్రాయాల కారణంగా బ్రేకప్ చెప్పి తన లవ్ జర్నీకి ప్యాకప్ చెప్పింది ఇక తర్వాత నాగ చైతన్యకి శోభితకి మధ్య అఫైర్లు పుకార్లు కూడా మొదలయ్యాయి అయితే రీసెంట్ గా ఒక ప్రీ రిలీజ్ ఈవెంట్ లో పాల్గొన్న శోభిత ఈ పుకార్లపై స్పందించింది అక్కినేని కుటుంబం అంటే నాకెంతో అభిమానం నాకు చైతు క్లోజ్ ఫ్రెండ్ మాత్రమే మా మధ్య మంచి స్నేహాన్ని చెడుగా ప్రచారం చేయొద్దు అని చెప్పుకొచ్చింది ఇలా అనుకోకుండా సినీ కెరీర్ మొదలుపెట్టి స్టార్ నటిగా ఎదిగింది ఈ అందాల మొద్దుగుమ్మ శోభిత ధూళిపాళ మరి శోభిత గురించి మీరేమనుకుంటున్నారో మీ అభిప్రాయం కూడా కామెంట్ రూపంలో తెలపండి